ఆయన ఒక పేద రైతు. పోయిన ఏడాది కూడా వర్షాలు పడలేదు. ఈ ఏడాది ఖచ్చితంగా వర్షం వస్తుందని కష్టపడుతున్నాడు. వానదేవుడు రైతులకు అన్యాయం చేయడని అప్పు చేసి భూమిలో విత్తనం వేసినాడు. తీసుకున్న అప్పుకి వడ్డీ పెరిగిపోతుంది, కానీ పంట మాత్రం చేతికి రాలేదు. నీరు నీరు రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. గుండెలన్నీ బీడు ఆశలన్నీ మోడు, ఆదరించు నాథుడెవ్వరు. చూడు ఆర్తనాదమాయే, గొంతు కోసుకుంది ఆకలి. హలో నరసయ్య, ఏంట్రా ఎక్కడున్నావు? గుడికి పోదాం రారా. అవసరం లేదు, నేను దేవుని దగ్గరికే పోతున్నాను. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావురా? అప్పులో ఇబ్బంది పెడితే చనిపోవాలనుకున్నా. అప్పులో ఇబ్బంది పెట్టినారా? నువ్వు చనిపోతే నీ భార్య బిడ్డలు అనాథలు అయిపోతారా? బాబు చెందిరా, ఆ చెట్టు కింద ఉండద్దు. చెందిరా బాబు, జల్దీ లేచిరా. నమస్కారం స్వామి. నువ్వు చాలా ఆపదలో ఉన్నావు, నా వెనకరా అంత చెబుతాను. వర్షాలు రాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు స్వామి. ఓం జగత మాతాభి స్వాహ. చుట్టూ పల్లెల్లో వర్షం పడుతుంది, కానీ మీ ఊరిలో పడడం లేదు. కానీ మీ ఏంది స్వామి ఆ దోషము? క్షమా. దీన్ని తీసుకుపోయి మీ ఊరు బావిలో పారే. వర్షాలతో పాటు పచ్చని పంటలు లభిస్తాయి. దాన్ని పారేసినాక వెనక్కి తిరిగి చూడద్దు. ధన్యష్మి స్వామి.